హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను ఒరిజినల్ రవ దోశ చేసి చూపించబోతున్నాను. ఒరిజినల్ ఎందుకన్నానంటే, రవ దోశ కోసం మీకు ఒక విషయం చెప్పాలండి. నార్మల్గా మనం పిండ్లన్నీ కలుపుకొని అప్పటికప్పుడే రవ దోశ చేసుకుంటాం. అది కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. బట్ మీరు నోటీస్ చేశారో లేదో, మనం టిఫిన్ సెంటర్కైనా హోటల్కైనా వెళ్ళి రవ దోశ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఆ రవ దోశకి ఇంట్లో చేసిన రవ దోశకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో అనమాట. అందుకే నేను టిఫిన్ సెంటర్లతో మాట్లాడి యాక్చువల్ రవ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నానండి. ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి, ట్రస్ట్ చేయండి, టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ రవ దోశతో పాటు మీకు నేను రెండు రకాల చట్నీలు కూడా చేసి చూపిస్తాను, సూపర్ కాంబినేషను. సో వీడియోకి వెళ్ళి చూసుదామా, పదండి. ఈ రవ దోశకి మైదా పెరుగు రెండు అవసరం లేదండి, హెల్దీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోని చిన్న గ్లాస్తోని రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలండి. చిన్న గ్లాస్ ఎందుకన్నానంటే ఈ బ్యాటర్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే ఒక 1 టీ స్పూన్ మెంతులు, రెండు పిడికిలతోని మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, మినప్పప్పు వల్లే ఈ రవ దోశలు చాలా రుచిగా వస్తాయన్నమాట. ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడిగిన తర్వాత ములినంత నీళ్లు పోసుకొని 4 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. సో ఈ బియ్యం నానుతుంది కదా, ఈ లోపల మనం 2 రకాల చట్నీలు చేసేసుకుందాం. ముందు మీకు నేను ఉల్లి చట్నీ చేసి చూపిస్తానండి, చాలా సింపుల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది రవ దోశతోని. సో ముందుగా మీరు ఒక 7-8 ఎండుమిరపకాయల్ని వేడి నీటిలో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా ఎండుమిరపకాయలు నానబెట్టిన వల్ల పచ్చడి అనేది మంచి కలర్ వస్తుందండి, అందుకే నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీయే చేస్తాం కాబట్టి. అలాగే చిన్న గోళీ సైజ్ అంత చింతపండుని కొంచెం నీటిలో వేసుకొని నానబెట్టుకొని ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే చిన్న ముక్క బెల్లం కూడా వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకండి, నార్మల్గానే మిక్సీ చేసుకోవాలి. ఇలా థిక్గా అవ్వాలన్నమాట, మరీ పేస్ట్లాగా చేసుకోకండి, కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మినప్పప్పు, ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మినప్పప్పు గోల్డెన్ కలర్ వచ్చిందనుకోండి, మీరు పచ్చడి తింటున్నప్పుడు మినప్పప్పు నోటి తగిలితే క్రిస్పీగా ఉంటుందన్నమాట, కరకరలాడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్నారనుకోండి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, కారం కొంచెం మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని, మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇదంతా వేసుకొని 1-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ సెపరేట్ అయిపోవాలన్నమాట, అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి, కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు పులుపు అన్నీ చాలా టేస్టీగా ఉంది పచ్చడి. చూడండి ఇక్కడ ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి అంతా ఒక గిన్నెలో ఎత్తి పెట్టేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఉల్లి చట్నీ. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. 2వ చట్నీ కొబ్బరి ఇంకా పల్లీలతోనండి, చాలా టేస్టీగా ఉంటుంది రవ దోశతోని. ముందుగా కడాయిలోని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పుతోని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే కొబ్బరి ఇంకా పల్లీల్లోని స్వీట్ ఉంటుందండి. మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కూడా అంత కారంగా అనిపించదు అనమాట. సో నేను ఇక్కడ పెద్ద సైజు పచ్చిమిరపకాయలే 6-7 వేసుకున్నాను. సో అలాగే ఏ కప్తో మీరు పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో కొబ్బరి మొక్కలు కూడా వేసుకోనండి. ఇవి పచ్చి కొబ్బరి మొక్కలు అనమాట. అండ్ ఈ కొబ్బరి మొక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసిన వల్ల ఏమవుతుందంటే ఈ పచ్చడి 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే 10-12 వెల్లుల్లు కూడా వేసుకోండి తొక్క తీసుకొని. వెల్లుల్లు వల్ల కూడా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్లోని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి, అంటే ఈ కొబ్బరి మొక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత లాస్ట్లో అనమాట. వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి. చల్లగైన తర్వాత మిక్సీ జార్లో ఇదంతా వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మినప్పప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే
ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేశాక మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ పచ్చడి అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరి ఇంకా పల్లీ పచ్చడి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా తీసుకొని గిన్నెలో ఎత్తి పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకొక బౌల్లోని ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇది గంట పాటే నానబెట్టుకోవాలండి. సో ఈ రవ్వ దోశకి బియ్యం ఇంకా బొంబాయి రవ్వ ఉంటే చాలండి, మైదా కూడా అక్కర్లేదు, పెరుగు అక్కర్లేదండి. దోశలు అయితే చాలా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇక్కడ 4 గంటలు అయిపోయింది కదండి, ఈ బియ్యం చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి మళ్ళీ బియ్యంని ఒక్కసారి కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం దోశలకి ఎలాగ మిక్సీ చేసుకుంటామో అలాగే మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోండి. కొంచెం పెద్ద బౌలే తీసుకోండి, ఎందుకంటే మనం బొంబాయి రవ్వ కూడా వేసుకుంటాం కాబట్టి, అండ్ బ్యాటర్ కూడా పలాచగా చేసుకుంటాం కదా, అందుకే కొంచెం పెద్ద బౌలే ఉండాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ కూడా గంట చక్కగా నానిపోయింది కదా, ఈ రవ్వ ఈ వాటర్తో పాటే వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ వేసుకోవాలి. సో ఈ రవ్వ దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే, నార్మల్గా మనం రవ్వ దోశ ఇంట్లో చేసినప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. నేను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తోని 4 గ్లాసులు వాటర్ వేశాను. సో వాటర్ ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, మీరు కన్సిస్టెన్సీ చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. అండ్ ఈ బ్యాటర్ మీరు 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి, ఉప్పు ఏమి వేయకుండానే స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర. ఉల్లిపాయలు వేయకండి, ఓన్లీ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు లాస్ట్లో వేయండి, ఎందుకంటే ఉల్లిపాయలు మీరు ఇలా బ్యాటర్లో వేస్తారనుకోండి దోశ అంత క్రిస్పీగా రాదనమాట, ఎందుకంటే ఉల్లిపాయల నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి అందుకే. సో మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి, ఇలా ఉండాలన్నమాట. రవ్వ దోశకి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో అలాగే పలాచగా ఉండాలి, అప్పుడే రవ్వ దోశలు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు తవాని బాగా హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే. మీరు సపోజ్ సరిగ్గా హీట్ చేసుకోలేదనుకోండి రవ్వ దోశలు క్రిస్పీగా రావు, పెనం కూడా బాగా అంటిస్తుంది అనమాట బ్యాటర్ అనేది. సో ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెతో అంటే కోర్ గిన్నెతోని మీరు ఈ బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. మీరు కోరగిన్తో వేసుకున్నారనుకోండి ఒకేసారి మీరు దోశ వేసేసుకోవచ్చు, గడితో వేసుకున్నారనుకోండి 2-3 సార్లు మీరు బ్యాటర్ తీసుకొని పెనం పైన వేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చూడండి కన్నకన్నాలుగా వచ్చింది కదా. సో రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. ఫ్లేమ్ని హైలోనే ఉంచండి. కొంచెం ఇలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం రవ్వ దోశకి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా సైడ్స్లోని వేసుకోండి అండ్ సెంటర్లో కూడా వేసుకోండి. కొంచెం ఇది గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర ఇలా పైన వేసుకోండి, చాలా బాగుంటుందండి. ముందు కూడా మీరు పెనం పైన కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలా దోశ వేసిన తర్వాత లాస్ట్లో వేస్తానన్నమాట. చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకొంచెం డార్క్ కలర్ రావాలన్నమాట. సో ఇలా కొంచెం డార్క్ కలర్లో వచ్చిన తర్వాత పెనం నుంచి రవ్వ దోశ కొంచెం సపరేట్ అయిపోతుంది. మీరు వీడియో చూస్తున్నారు కదా సైడ్స్ అలా సపరేట్ అయిపోయిందో. ఇప్పుడు ఈజీగా మీరు అట్లగారితోని చక్కగా దోశ తీసేసుకోవచ్చు. చూడండి పేపర్ లాగా ఉంది కదా, ఎంత ఫైన్గా వస్తుందో, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశ తీసుకొని ప్లేట్లో వేసేసుకోండి. అండ్ ఇంకొక విషయం అండి, మీరు ప్రతిసారి దోశ వేసినప్పుడు బ్యాటర్ని చక్కగా కలుపుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను కూరగిన్నెతో ఎలా కలుపుతున్నానో, ఇలాగా నొరగలాగా రావాలన్నమాట. అలా కలుపుకోండి, అలా కలిపి మీరు దోశ వేసుకోండి రవ్వ దోశ. ఎందుకంటే అలా చేసిన వల్ల పిండి అంతా ఈక్వల్గా కలుస్తుంది అండ్ ప్రతి దోశ మీకు క్రిస్పీగా వస్తుందన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయింది రవ్వ దోశ ఇంకా 2 రకాల చట్నీలు. ఈ చట్నీలు రవ్వ దోశకి సూపర్ కాంబినేషన్ అండి, తప్పకుండా ట్రై చేయండి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయకపోతే. సో రవ్వ దోశలు చూసారా పేపర్ లాగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. మీరు ట్రై చేశాక మీరే నాకు కమెంట్ చేసి చెప్తారు మేడం నిజంగా చాలా టేస్టీగా ఉందని. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.